సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక న్యూస్ గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ సైట్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా రంగస్థలం పేరే వినిపిస్తుంది. కాగా ఈ పాటికే సినిమా ట్రైలర్ చెర్రీ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది కూడా. రామ్ చరణ్ ఇప్పటి వరకు ఎప్పుడు చేయని ఒక మంచి పాత్రే అయినా పల్లెటూరి అబ్బాయి పాత్రలో ఒదిగిపోయాడనే చెప్పాలి. అంతేకాదు ఈ ట్రైలర్ చూసిన వాళ్ళకి ఇది ఈజీగా అర్థమైపోతుంది కూడా. సినిమాలో ఇంకా సమంత క్యారెక్టర్ గురించి చెప్పాలి అంటే మాటలు సరిపోవు. సమంత రామలక్ష్మి పాత్రలో చాలా చక్కని లుక్స్ తో పల్లెటూరి అమ్మాయి పాత్రలో చాలా చక్కగా కనిపించారు. అయితే ఈ సినిమాలో భాగంగా రామ్ చరణ్ ఫస్ట్ గా రిలీజ్ చేసిన లుక్ లో అల్లు అర్జున్ తన్యుడు అయాన్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఆ ఫోటోపై రామ్ చరణ్ భార్య ఉపాసన తాజాగా స్పందించారు. లిటిల్ స్టార్ అయాన్ రామ్ చరణ్ లుక్ లో చాలా అద్భుతంగా ఉన్నాడు. అంతేకాదు రేపటి టాలీవుడ్ టాప్ మెగా హీరో అంటూ తనదైన శైలిలో పొగిడేస్తూ తన స్పందనని తెలియజేశారు ఉపాసన. అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి అంటే రంగస్థలంలో రామ్ చరణ్ గెటప్ లో అయాన్ కనిపించాడని కారణం ఏమై ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. ఇక కొన్ని వార్తలు చూస్తూ ఉంటే రంగస్థలంలో చిట్టిబాబు చిన్ననాటి పాత్రలో అయాన్ నటించి ఉంటాడు అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. మరి చిన్ననాటి చిట్టిబాబు పాత్రలో అయాన్ నటించాడా లేదా అనేది తెలియాలి అంటే సినిమా విడుదలయ్యే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. ఏది ఏమైతేనే చిన్న వయసులోనే అల్లు అయాన్ నిజంగా చిట్టిబాబు గెటప్ లో చాలా అందంగా మరియు అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా పెద్ద హిట్ కావాలని తన ఇదివరకటి సినిమాల కంటే కలెక్షన్స్ పరంగా అధిక మొత్తాన్ని అందుకోవాలని మనమందరం కూడా కోరుకుందాం. మీరు కూడా కోరుకున్నట్లయితే రామ్ చరణ్ కి ఆల్ ద బెస్ట్ చెప్పేయండి ఫ్రెండ్స్. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.